బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కాంగ్రెస్ పార్టీ జెండాను వీడని ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ దేవయ్య అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎంపీటీసీ సభ్యురాలు కొత్తపల్లి పద్మ దేవయ్యను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పదవీకాలం పూర్తయినందున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మటి నర్సయ్య మాట్లాడుతూ, ఎల్లారెడ్డిపేట మండలం నుంచి ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సింబల్ పై గెలిచి చరిత్రలో నిలిచిపోయిన ఏకైక ఎంపీటీసీ పద్మ దేవయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయ్, పందిళ్ళ లింగంగౌడ్, చేపూరి రాజేశం గుప్తా, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు చెన్నీబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు రాములు, బండారి బాలరెడ్డి, ఎడ్ల రాజకుమార్, కుంబాల మల్లారెడ్డి, నందికిషన్, బానోత్ రాజ్ నాయక్, మద్దుల శ్రీపాల్ రెడ్డి, రవి, రఫీక్, గుంట బుచ్చగౌడ్, పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్, పందిళ్ళ సుధాకర్ గౌడ్, బాలయ్య, నర్సయ్య, ధర్మేందర్, ఎల్లగౌడ్, దండు శ్రీనివాస్, మిరియల్కర్ చందు, రావుల ముత్యన్ రెడ్డి, మేడిపల్లి రవి, మలోత్ రామచందర్ నాయక్ తదితరులు ఉన్నారు. మారే వ్యక్తిని కాదని ఒక పట్టుదల కొద్దీ ఉన్న వ్యక్తి అంటే నిజంగా పద్మ దేవయ్య గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఇది. కొండలింగంపల్లి ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ దేవయ్య గారులకు సన్మాన కార్యక్రమం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమ రహిత అయినటువంటి కొత్తపల్లి పద్మ దేవన్న గారు 5 సంవత్సరాల క్రితం అప్పుడు మేము కూడా అందరం కూడా పోటీ లోపల నిలబడడం జరిగింది. కానీ బండలింగంపల్లి లోపల హోరాహోరీ పోరాడి ఆ కాలం లోపల పోరాటం చేయడం లోపల కానీ ఏకైక వ్యక్తిగా నిలబడ్డందుకు మాకందరికి కూడా చాలా గర్వకారణం అనిపిస్తుంది. మేము జిల్లా వేదికల నుంచి ఎల్లారెడ్డిపేట వరకు కూడా మేము అందరం ఒకటే మాట చెప్తాం, మాకు ఏకైక ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ దేవన్న గారు ఉన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీడికోల్ సమావేశము చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, నేను మండల్లో ఏకైక ఎంపీటీసీగా ఉన్న బాధ ఏం లేకుండే, వాళ్ళు 12 మంది టీఆర్ఎస్ నాయకులున్నా నేను ఏకైక ఎంపీటీసీగా ఉండి వాళ్ళ మీద పోరాటం చేస్తూ మండల్లో ఎన్ని అడ్డంకాలు జరిగినా కానీ నిలదీస్తూ, మండల పరిషత్తులు నిలదీస్తూ ప్రతి ఒక్క సమస్యను లేవనెత్తి నిధులను వాళ్ళు నిధులు ఇవ్వాలని కానీ ఆల్రెడీ నిధులు ఇంకా 1 లక్ష రూపాయలు నా గ్రామానికి నేను ఎక్కువ తీసుకుపోవడం జరిగింది. ఏది కేటీఆర్ గారు అచ్చినగనూడ మేము పంపించేసేటువంటి స్థితిలో ఉన్నాము. కాకపోతే కేటీఆర్ గారు ఏనాడు చూస్తే ఈ 5 సంవత్సరాలు మండల పరిషత్తులో సమావేశం జరిగినా ఏనాడు కూడా ఎంపీడీసీలను పట్టించుకోకుండా నిధులు కూడా ఈనాడు కూడా మాకు ఏనాడు కూడా పట్టించుకోలే, నిధులు కూడా ఇవ్వడం జరగలే. కొట్టుమిట్టాడుతూ 5-6 లక్షలతో ఎంపీడీసీ నిధులను జనంలో చొచ్చుకపోతూ అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటూ ఉన్నాం. కానీ ఏనాడు మా ఎంపీడీసీలను పట్టించుకొని మరికి నిధులు ఇస్తా అని చెప్పి సర్వసభ్య సమావేశానికి రాలేరు. కనీసం చివరి సమావేశం